వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేయడం తామంతా అదృష్టంగా భావిస్తున్నామని, లక్ష ఓట్ల మెజారిటీతో ఆయన్ను గెలిపించుకునేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన నాయకులు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నాయకులు సురవరపు కృష్ణార్జునరావు, మార్నిడి రంగబాబు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గెలుపొందాలని పిఠాపురం అగ్రహారం సూర్యనారాయణమూర్తి గుడి నుంచి తొలి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి వరకు శనివారం పాదయాత్ర చేపడుతున్నట్లు వారు వివరించారు. ఇరవై ఎనిమిది వేల పైన ఓట్లు, జనసేన ఓట్లు ఒక్క రూపాయి భోజనం కానీ టీ కానీ ఏం పెట్టకుండా మూడే మూడు రోజుల్లో ఎలక్షన్ చేసి నాలుగో రోజు అమ్మాయి వెనక్కి వెళ్ళిపోయింది. లేకపోతే ముందుసారి జనసేన అమ్మాయిని ఎక్కడ గెలిచినాం? నాలుగో రోజు నాకు కోపచ్చేయలేదు ఆవిడ. మూడు రోజుల్లోనే 28,000 పైన చెప్పి నేను ఓట్లు వేయించాను. అది కానీ మిత్రులారా, మీ అందరూ చెప్పేది కులాలతో పని లేదు, పార్టీలతో పని లేదు. ఇది యోగ కుటుంబం, దీన్ని దత్తత తీసుకున్నారు యోగ కుటుంబం. ఈరోజు ఒక పార్టీ యొక్క అధినాయకుడు పిఠాపురాన్ని నేను వచ్చి పోటీ చేస్తానంటే మా ప్రజలు కానీ నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజలు కూడా ఎంత అదృష్టవంతులకు సారాధించండి. మీరు అడిగిన ప్రశ్నకు గ్రౌండ్ వర్క్ లేదన్నారు. నేను మీకు చిన్నదే, నాకు ఉన్నదని చెప్పట్లేదు, గ్రౌండ్ లేదు. బాగా చెప్పారు అంటే మీరు ముందుకెళ్ళండి అని చెప్పారు. చాలా ఆనందం ఉంది. నెక్స్ట్ ఇంకో విషయం చెప్తాను, మీరు బైక్ పట్టుకుని వెళ్తారు చిరంజీవిని పార్టీలో రమ్మని. పార్టీ పెట్టిన తర్వాత నియోజకవర్గంలో ఉన్న అన్నదమ్ముల్ని, మిత్రుల్ని, అదేవిధంగా నాకు సహకరించిన విలేక మిత్రులు అందరూ బాగా సహకరించారు నాకు. ఆ విధంగా వచ్చిన గంగాగేటి గారిని యోగాప్రామితో టికెట్ హాస్పిటల్లో నాకు రాకపోయినా ఆవిడ గెలిపించుకున్నాం పని నోమినేట్లతోని. ఈరోజు పిఠాపు నియోజకవర్గం అంతా ఎప్పుడు యోగా ఫ్యామిలీ వద్దు, ఎప్పుడు యోగా ఫ్యామిలీ వద్దు అన్నారు. చిరంజీవి గారు తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు. ఈరోజు ఆయన జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలు వచ్చినా చాలా ఇదిగా పరువులు మోస్తూ ఈరోజు మా పిఠాపురాన్ని ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ భారతదేశంలోనే పిఠాపురం ఒకటి ఉంది అన్నప్పుడే వాయిస్ ప్రసవ ద్వారా, మిత్రుల వల్ల, మీడియా వల్ల అంతా కూడా భారతదేశంలో మోడీ గారికి కూడా తెలిసింది పిఠాపురం ఉంది, ఇక్కడ దత్తాత్రేయుడు పుట్టినవారు, శక్తిపీఠం ఉంది, పాలగే ఉందని చెప్పి మోడీ గారు కూడా గుర్తించి చాలా ఆనందించి పవన్ కళ్యాణ్ గారు రుణం తీసుకుంటానని మోడీ గారు కూడా మాట్లాడారు. అదేవిధంగా మొన్న మీరు అందరూ చూసుంటారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు పిఠాపురాన్ని అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే చూపిస్తాను. దేవుడు ఆధ్యాత్మికంగానే కాదు అన్ని విధాలుగా పిల్లలు ఇక్కడ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో అమెరికా లండన్ వెళ్ళే చదువులకి గవర్నమెంట్ డబ్బు కట్టాలి నేను తీసుకోను. నాకు కొన్ని కొన్ని కంపెనీలు ఉన్నాయి, అలాగే స్వచ్ఛ సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ నాకు ఇస్తా అన్నారు. వాళ్ళ పేర్లకి ఇచ్చి నేను చదివిస్తాను. నెక్స్ట్ పిల్లలు అందరినీ అడగండి అభివృద్ధి ఏం కావాలని, నాకు నెల రోజు చెప్పండి నేను చేస్తాను. పిఠాపురాన్ని అత్యున్నత డెవలప్మెంట్ చేసి నేను చూపిస్తాను, ఎమ్మెల్యే అంటే ఎలా చేయాలని చూపిస్తాను అని చెప్పి మొన్న మేము అక్కడికి వెళ్ళినప్పుడు మా కండువ కప్పి అన్ని ఈ విధంగా చెప్పారు. ఈరోజు పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక్కడే నాయకుడు ఇక్కడ ఎవరికి కావాలి జనసేనకి. 2019లో వర్మగారు కాపు కమ్యూనిటీ హాల్, పీసీ కమ్యూనిటీ హాల్, అలాగే బ్రాహ్మణకి కమ్యూనిటీ హాల్, అలాగా అన్ని సామాజిక వర్గాలకి కూడా కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసి వాటి నిధులు కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఈ 5 ఏళ్ళు కూడా మా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏ రోజు వాటి గురించి ప్రస్తావన చేయకుండా ఏదో ఎలక్షన్లు వచ్చాయని చెప్పి 10 రోజుల క్రితం ఏదైతే కాపు కమ్యూనిటీ వాళ్ళని మున్సిపల్ తీర్మానం చేసి అన్ని రకాల అనుమతులు పొంది ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ని, ఓసీ కమ్యూనిటీ హాల్ని, అలాగే బీసీ కమ్యూనిటీ హాల్ని మంచి బైపాస్లో మంచి స్థలంలో పెడితే దాన్ని మార్చి
ఇలా రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రజలను ఇప్పుడు కూడా అలాగా మభ్యపెడుతున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఆయనకి పెట్టాపురం జరుగుతుంది వచ్చారు. మనకన్నా కూడా చాలా మంచి అవగాహన ఉంది, ఇక్కడ ఏమేమి జరుగుతుందో, ఇక్కడ సమస్యలు ఏంటో, ఇక్కడ ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుందో, టెంపుల్ టూరిజం ఎలా ఉంటుందో, అలాగే ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, మన ఉప్పాడ చీరలు దాని చీరలు ఇవన్నీ కూడా మనకన్నా కూడా చాలా మంచి అవగాహన ఉంది. అటువంటి వ్యక్తిని మనం పెట్టాపురం నుంచి లెక్కించుకుంటే ఖచ్చితంగా దీన్ని మోడల్ నియోజకవర్గంలో తీసుకున్న నెంబర్ వన్ పెట్టాపురం ఏ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మన చాలా మంది వెళ్తుంటారు పంచాయతీలు కదా, సందర్శనం కాదని అభివృద్ధి చెందిన పంచాయతీలని అలా పెట్టాపురం వచ్చి అందరూ కూడా చూసి ఇల్లా నేను చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి చెప్పేసి అంత పెద్ద వ్యక్తి అడిగారు. అలాగే ఆయనకున్న అభిమానులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కదా ఉన్నారు, వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లు అని పారిశ్రామికంగా కర్మాగారాలు ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ఆయన అన్ని రకాలుగా నేను అభివృద్ధి చేస్తాను పెట్టాపురాన్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తిని మనం ఏ సామాజిక వర్గాన్ని కాకుండా అందరూ కూడా కలిపి